నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ బచ్చన్నపేట మండల కేంద్రంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపు మేరకు రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు బంధు అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ రైతే రాజు అవ్వాలని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు కరెంటుతో మొదలుకొని నీళ్లు పెట్టుబడితో పాటు అన్ని విధాలుగా సాయం చేస్తున్నారని తెలిపారు. ఈ నూతన రెవెన్యూ చట్టం కూడా రైతులకు ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన కేసీఆర్ గారు తెలంగాణ ఎలాగైతే తెచ్చిందో, తెలంగాణ తెచ్చిన తర్వాత ఉద్యోగ రీతిలోనే డెవలప్మెంట్ దాంతో పాటు మన ఆర్థిక వనరులు సమకూరుతూ రైతులను ముందుండాలి, రైతుంటేనే రాజ్యం ఉంటుందని చెప్పిన ఏకైక చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రైతుల కోసమే పనిచేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. ఫస్ట్ కరెంటు దగ్గర స్టార్ట్ చేస్తే ఈ రైతుల గురించి ఆలోచించి చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే రైతులకు మొదటగా కరెంటు ఇస్తూ, తర్వాత నీళ్ళు ఇస్తూ, తర్వాత పెట్టుబడి, తర్వాత రైతు బీమా, దాంతోపాటు ఇప్పుడు మనకు రైతు అమ్ముకోవడానికి మొన్న కరోనా పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవడు కొనని పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వమే ప్రతి గింజను ఏ పంట వాడినా అన్ని పంటలు కొని రైతుకు బాసటగా అందించడం కూడా ఒక మార్గంలో తీసుకొస్తే రైతులకు ఏ బాధ లేకుండా చేయాలనే ఉద్దేశంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ కొత్త రెవెన్యూ చట్టానికి మేము మద్దతుగా ఈరోజు జరగవ కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీని ముత్తిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. దానికి మద్దతుగా మా బచ్చన్నపేట మండలం నుంచి దాదాపు 100 ట్రాక్టర్లు మేము కూడా తీసుకొని వెళ్తా ఉన్నాం. ఆ సందర్భంగా వచ్చినటువంటి మా కార్యకర్తలకు, నాయకులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ.